ఓకేనా, విడ్త్ ఎంత కావాలో నాకు ఒక 10 mm కావాలనుకోండి, 4 సైడ్స్ 10 mm విడ్త్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అవుతుందా, జస్ట్ ఒక బార్డర్ లాగా థిక్నెస్ వస్తుంది, విడ్త్ అనేది వస్తుంది. థిక్నెస్ అంటే లావు వస్తుంది, విడ్త్ అంటే అక్కడే ఒక బార్డర్ లాగా క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, రెక్టాంగిల్ కమాండ్ పెద్దది కాబట్టి ఒక క్లాస్ ఫుల్గా అదే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో నెక్స్ట్ కమాండ్స్ అనేది నేర్చుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ ఇన్ టచ్. మీరు ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, ఆ లింక్ని క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, క్యాట్ లవ్ తెలుగు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాట్ లవ్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ప్రీవియస్ క్లాస్ యొక్క కంటిన్యూషనే ఈ వీడియోలో చూడబోతున్నాం. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ క్లాసెస్ అనేది మీరు చూడకపోతే ఆ క్లాసెస్ వెళ్ళి చూసేసి వచ్చి ఈ క్లాసెస్ అనేది చూడండి. మనం ఈ క్లాసెస్లో ఏం చెప్పుకుంటున్నామంటే జస్ట్ ఒక్కొక్క ప్రతి ఒక్క కమాండ్ని ఇన్ డెప్త్గా, ఒక్క సబ్ కమాండ్ కూడా మిస్ అవ్వకుండా చెప్పుకుంటున్నాం. ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వకుండా అన్నీ వెళ్ళి చూసేసి రండి. ఓకేనా, రండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో లోపలికి వెళ్దాం. నెక్స్ట్ కమాండ్ మనం ఈరోజు ఈ వీడియోలో చూడబోయేది ఏమంటే ఆర్క్ కమాండ్. ఆర్క్ యొక్క షార్ట్కట్ ఏమంటే ఏ ఎంటర్. ఓకేనా, ఏ ఎంటర్ ఇచ్చినారంటే మీకు ఆర్క్ కమాండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. అలా కాకుండా మీరు ఆర్క్లో ఉండే అన్ని టైప్స్ అనేది చూడాలనుకుంటే, అందులో ఉండేది అన్నీ యూస్ చేయాలనుకుంటే ఇక్కడ రిబ్బన్ టూల్ బార్లో ఆర్క్ మీద క్లిక్ చేసినారంటే మీకు 11 టైప్స్ ఆఫ్ ఆర్క్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసినారంటే ఇలా ఫస్ట్ వన్ లాస్ట్ వన్ సపరేట్ చేసి మిగతా 3 3 3గా సపరేట్ చేసి ఉంటారు. ఫస్ట్ వన్ చూసినారంటే 3 పాయింట్ ఆర్క్, 3 పాయింట్ని క్లిక్ చేస్తే మీరు ఆర్క్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, 3 పాయింట్ ఆర్క్ క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్. ఓకేనా, ఫస్ట్ పాయింట్ పైన ఇవ్వాలి, సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్. ఇప్పుడు దీనికోసం నేను ఒక రెక్టాంగిల్ వేసి చూపిస్తాను చూడండి, ఆర్ఈసీ ఎంటర్ రెక్టాంగిల్ క్లాస్. మీరు ఇంకా చూడకపోతే ఆ క్లాస్ వెళ్ళి చూసేసి రండి. ఆర్ఈసీ ఎంటర్ రెక్టాంగిల్ కమాండ్. ఇందులో మనము విడ్త్ అనేది అప్పుడే 0 చేయకుండా వదిలేసి ఉండం, 0 ఇచ్చి ఎంటర్. ఓకేనా, ఒక రెక్టాంగిల్ అనేది డ్రా చేస్తాను. ఓకే, ఇలా ఒక రెక్టాంగిల్ ఉంది. ఇప్పుడు దీనికి ఆర్క్స్ అనేది అప్లై చేసి చూస్తాం. ఓకే, ఫస్ట్ టైప్ ఆఫ్ ఆర్క్ 3 పాయింట్ ఆర్క్. 3 పాయింట్లు క్లిక్ చేసినారంటే ఆర్క్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ 3 పాయింట్లు మీరు ఇక్కడే క్లిక్ చేయాలని అవసరం లేదు, కింద కూడా క్లిక్ చేయొచ్చు, ఇలా క్లిక్ చేసుకోవచ్చు. ఓకేనా, మీరు ఈ లైన్ మీదే ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ ఇక్కడ క్లిక్ చేసి, థర్డ్ పాయింట్ మీరు ఇక్కడే క్లిక్ చేసేలాగా ఉండదు, థర్డ్ పాయింట్ ఇక్కడెక్కడన్నా క్లిక్ చేసేలాగా ఉంటుంది. చూడండి, సేమ్ అదే ఆర్క్, 3 పాయింట్ ఆర్కే తీసుకుంటాను. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్. ఇక్కడ క్లిక్ చేసినారనుకోండి మీకు ఆర్క్ వేసింది కూడా వేస్టే, అసలు అక్కడ అప్లై కూడా అవ్వలేదు. చూడండి, ఓకేనా, అదే మీరు ఇక్కడ పెట్టినారంటే ఇలా వస్తుంది. ఓకేనా, ఇలా 3 పాయింట్ ఆర్క్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. పైన కావాలంటే పైన, పైన కిందకి కావాలంటే కింద. ఫస్ట్ పాయింట్ ఇక్కడ క్లిక్ చేస్తాం, సెకండ్ పాయింట్ మిడిల్లో పెట్టినాను, కింద పెట్టినాను కాబట్టి కిందకి ఇలా ఆర్క్ వచ్చింది, పైన పెట్టింటే ఇలా ఆర్క్ వచ్చి ఉంటుంది. ఓకేనా, మనకి ఎలా కావాలంటే అలా ఆర్క్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ స్టార్ట్ సెంటర్ ఎండ్, ఇక్కడ నేమే చెప్తా ఉంది, స్టార్ట్ పాయింట్ సెంటర్ పాయింట్ ఎండ్ పాయింట్ ఇవ్వాల. క్లిక్ చేస్తాను, స్టార్ట్ పాయింట్ ఇది, సెంటర్ పాయింట్ ఇది. ఈ రెక్టాంగిల్ లేకుండానే మీరు ఆర్క్ అనేది డ్రా చేయొచ్చు, బట్ నేను మీకు అర్థమయ్యే దానికోసం ఇలా చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, స్టార్ట్ పాయింట్ సెంటర్ పాయింట్ ఎండ్ పాయింట్, 3 పాయింట్స్ క్లిక్ చేయడంతో ఆర్క్ అనేది క్రియేట్ అయింది. నాకు ఇప్పుడు కిందికి వచ్చింది, దీన్ని ఎలా పైకి రప్పించేది అంటే నేను స్టార్ట్ పాయింట్ ఇక్కడ ఇచ్చినానా, స్టార్ట్ పాయింట్ ఇక్కడ ఇవ్వండి, మిడ్ పాయింట్ ఎండ్ పాయింట్ చూడండి, స్టార్ట్ సెంటర్ ఎండ్, స్టార్ట్ పాయింట్ సెంటర్ పాయింట్ ఎండ్ పాయింట్. ఓకేనా, స్టార్ట్ పాయింట్ సెంటర్ పాయింట్ ఎండ్ పాయింట్ ఇచ్చినారంటే కింద వస్తుంది, స్టార్ట్ పాయింట్ సెంటర్ పాయింట్ ఎండ్ పాయింట్ ఇచ్చినారంటే పైన వస్తుంది. అంటే మీరు రివర్స్లో వచ్చినారంటే పైన వస్తుంది, లెఫ్ట్ టు రైట్ వచ్చినారంటే కిందికి వస్తుంది. ఓకేనా, ఇలా ఆర్క్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్క్, నెక్స్ట్ టైప్ అనేది చూసాం, సెంటర్ సారీ స్టార్ట్ సెంటర్ యాంగిల్. స్టార్ట్ పాయింట్ సెంటర్ పాయింట్ ఎంతైతే యాంగిల్ కావాలా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 120 డిగ్రీస్ కావాలనుకోండి, 120 ఇచ్చి ఎంటర్, 120 డిగ్రీస్ వరకు ఆర్క్ అనేది క్రియేట్ అవుతుంది మీకు. ఓకేనా, నెక్స్ట్ అదే ఆర్క్స్ లోపలికి వెళ్తున్నాను, స్టార్ట్ సెంటర్ లెంత్.
ఇప్పుడు అక్కడ యాంగిల్ అనేది ప్రొవైడ్ చేసినాం, ఇక్కడ లెంత్ అనేది ప్రొవైడ్ చేయాలి. స్టార్ట్, సెంటర్, లెంత్. లెంత్ ఎంత కావాలి నాకు? ఒక 150 mm కావాలి, 150 inches ఎంటర్. ఇలా లెంత్తో పాటు ఆర్క్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ స్టార్ట్ ఎండ్ యాంగిల్. ఇక్కడ చూడండి, స్టార్ట్ సెంటర్ యాంగిల్, ఇక్కడ స్టార్ట్ ఎండ్ యాంగిల్. అంటే పేర్లు మాత్రమే మార్చుంటారు. ఓకేనా? ముందుకి వెనక్కి, వెనకాలది ముందుకి, అలా మార్చుంటారు. ఓకేనా? దానికి ఇక్కడ మూడు మూడుగా సపరేట్ చేసిండేది. ఇది కూడా చూసాం. స్టార్ట్ ఎండ్ యాంగిల్ చూడండి, స్టార్ట్ పాయింట్, సెంటర్ పాయింట్ క్లిక్ చేసినాం అప్పుడంతా. ఇప్పుడు ఎండ్ పాయింట్, ఎండ్ యాంగిల్ ఎంత కావాలా నాకు? 130 degrees కావాలా. 130 degrees మీకు ఆర్క్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ స్టార్ట్ ఎండ్ డైరెక్షన్. ఈ టూ ఆర్క్ అనేది ఉంది చూడండి, ఇది ఎక్కువ యూస్ అవుతూ ఉంటుంది. చూడండి, స్టార్ట్ ఎండ్ డైరెక్షన్ ఏమేమి కావాలా? స్టార్ట్ పాయింట్ కావాలా, ఎండ్ పాయింట్ కావాలా. డైరెక్షన్ అంటే పైక కిందిక. నాకు పైకి పైన డైరెక్షన్లో ఆర్క్ కావాలంటే పైకి, కింద డైరెక్షన్లో కావాలంటే కిందికి. ఓకేనా? ఇది కూడా యాంగిల్ని బేస్ చేసుకొని వస్తూ ఉంటుంది. అంటే మీరు యాంగిల్ే ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీకు పైకి కావాలంటే పైకి, పైకి మౌస్ని మూవ్ చేసి అక్కడ క్లిక్ చేసినారంటే ఆర్క్ అనేది వచ్చేస్తుంది ఆడికి. ఓకేనా? ఇది ఎక్కువ యూస్ అవుతూ ఉంటుంది రఫ్ స్కెచెస్ వేసే వాళ్ళకి, లేకపోతే విత్ డైమెన్షన్స్తోనే వేసి ఆర్క్ అనేది కొంచెం అడ్జస్ట్మెంట్లో వేయాలనుకుంటే అలాంటి టైంలో స్టార్ట్ ఎండ్ డైరెక్షన్ యూస్ అవుతుంది. స్టార్ట్ ఎండ్ రేడియస్ కావాలి. ఇప్పుడు చూడండి, స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్, రేడియస్. మీరు ఎంతైతే రేడియస్ ఇస్తారో ఆ రేడియస్ని బేస్ చేసుకొని మీకు ఆర్క్ అనేది క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 80 radius కావాలా, 80 inches ఎంటర్ ఇస్తాను. చూడండి, 80 radiusతో ఆర్క్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ చూస్తాం, సెంటర్, స్టార్ట్, ఎండ్ సెలెక్ట్ చేసుకుంటాను. అప్పుడు ఏం చేసినాం? స్టార్ట్, సెంటర్, ఎండ్ ఇస్తాం, లేకపోతే సెంటర్, స్టార్ట్, ఎండ్ ఇస్తాం. ఇప్పుడేం అడిగింది? సెంటర్, స్టార్ట్, ఎండ్. ఓకేనా? ఇక్కడ రాజేస్తాం చూడండి, ఇది సెంటర్. లా ఒక రెక్టాంగిల్ రాజేసుకుంటాము, ఇంకొక రెక్టాంగిల్, సెంటర్, స్టార్ట్, ఎండ్. అంటే ఆ నేమే చెప్పేస్తుంది మనకి, సెంటర్, స్టార్ట్, ఎండ్, అంతే సింపుల్. సేమ్ అదేలాగనే సెంటర్, స్టార్ట్, యాంగిల్. సెంటర్ అంటే నేను సెంటరే క్లిక్ చేయాలా అనేసి లేదు, మీరు ఎక్కడైతే క్లిక్ చేస్తారో అక్కడ నుంచి అది సెంటర్గా ఇమాజిన్ చేసుకొని వచ్చేస్తూ ఉంటుంది. సెంటర్, స్టార్ట్, యాంగిల్ ఎంత కావాలా? యాంగిల్ నాకు ఒక 120 degrees కావాలా, అంతే సింపుల్గా వచ్చేస్తుంది. మీ ప్రాజెక్ట్ని బట్టి మీ యాంగిల్స్ అనేది మార్చుకోవచ్చు. ఇక్కడ సెంటర్, స్టార్ట్, లెంత్. సెంటర్, స్టార్ట్, లెంత్. మళ్ళా మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇదే స్టార్ట్ పాయింట్ ఇదే ఇవ్వాలా, ఎండ్ పాయింట్ ఇదే ఇవ్వాలనేసి లేదు. మీ ప్రాజెక్ట్ని బేస్ చేసుకొని మీరు ఎలా అయినా ఇవ్వచ్చు. మీకు అర్థం అవ్వడానికోసం నేను రెక్టాంగిల్ వేసుకొని ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. అంటే స్టార్ట్ పాయింట్ అంటే స్టార్ట్ పాయింట్లోనే క్లిక్ చేయడం, మిడ్ పాయింట్ అంటే మిడ్ పాయింట్లోనే క్లిక్ చేస్తా చెప్తే మీకు అర్థమవుతుంది కాబట్టి అలా చెప్తున్నాను. ఒక 400 ఇస్తాను. చూసినారంటే మీకు ఆర్క్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ టైప్ చూసినారంటే దీంట్లోనే అందరూ కన్ఫ్యూజ్ అయ్యేది. ఇదేం లేదు, మీరు ప్రీవియస్ ఆర్క్ ఎక్కడైతే వేసి ఉంటారో, ఎక్కడైతే ఎండ్ చేసి ఉంటారో అక్కడి నుంచి కంటిన్యూ అయిపోతుంది ఆర్క్. కంటిన్యూస్ ఆటోమేటిక్గా ఆర్క్ అనేది అక్కడి నుంచి కంటిన్యూ అయిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని ఇలా డ్రాప్ చేస్తాను అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఆర్క్ ఇక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. ఆర్క్లోకి వెళ్ళేసి కంటిన్యూస్ అని క్లిక్ చేయండి, ఇక్కడి నుంచి ఇలా కంటిన్యూ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేయాలనుకుంటే ఆర్క్లోకి వెళ్ళేసి కంటిన్యూస్ ఆర్క్ క్లిక్ చేసినారంటే క్రియేట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఆర్క్లో ఉండే అన్ని సబ్ కమాండ్స్ అనేది అర్థమై ఉంటుంది, అన్ని ఆర్క్ అనేది అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో లీవ్